विजयनगर जिला श्रृंगवरपुकोट निजर्ग में वैएसआर कांग्रेस पार्टी आत्मीयता सवेश जवेश मुख्यमंत्री एमएलए शोभा हेमावती आम तनयुरा शोभरा वैएसआर कांग्रेस पार्टी की चेरू आम मालातू टीडीपी पार्टी तीरन लोटी वैएसआर पार्टी आ लोटी अ ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ మరియు జిల్లా చైర్మన్ మధ్య శ్రీనివాసరావు శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ శోభ హైమావతి గారికి ఎటువంటి లోటు రానివ్వమని ఆయన అన్నారు. రైతు గాని కార్మికుడు గాని లేకపోతే పేదవాడు గాని ఎవడైతే గ్రామంలో ఉన్న దారిద్ర రేఖకు దిగువన ఉన్న మరి ఏ కుటుంబం ఉందో ఆ కుటుంబం మరి చక్కగా ఈ ప్రభుత్వం ఉంది జగన్ మోహన్ రెడ్డి గారు నాకు అండగా ఉన్నారు నాకు పరవాలేదు అనే ఆలోచన ఉండాలి. ఆ ఆలోచనతోనే ఆ కార్యక్రమంతోనే వారికి ఆ ధైర్యాన్ని ఇవ్వడానికి ఇవాళ ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తుంది. मन चूस्त रोज तेलुगुदेशम पार्टी वाले कामेंट वाले मन विमर्शल यानी वाले मटल का चूस्टे बाधन चपना ये पर्वे अभी कंस्ट्रक्टिविंदी कंस्ट्रक्ट उ दाटे संक्षेम इतने बाधे इबंधे दसम होता तेलुगुदेश पार्टी नायक चंद्रबाबु नायडू गारिनि अधिकार इवन आपेस्तां आपेस्तां धैर्य का ले मध्य दलारी मध्य दलारी मध्यवर्त इवा कार्यक्रम इवा प्रभुत्वं अंदुके गत एन्निकल्लो चेप्पां मध्यवर्त दलारी जनभूमि कमिटी लेकुंटा पेंशन कोसम एवडैते अर्हुडैनवाडिकि पेंशन इस्तामनि ఎవరైతే అరుణేన అరుణేన వారికి ఇల్లు ఇస్తామని ఎవరైతే అరుణేన అరుణేన వారికి మరి సంక్షేమ మరి ఆ సంక్షేమ కార్యం అందిస్తామని చెప్పాము. ఈ రోజు ఆ కార్యక్రమం అందిస్తాం. గ్రామ సభలు ఈ జిల్లాలో కాదు రాష్ట్రం ఎక్కడైనా సరే గ్రామ సభ పెట్టి ఒక సంక్షేమం తీసుకున్న ఒక లబ్ధాన్ని మనం నిలబెట్టి ఏమయ్యా నీకు ఎన్ని లబ్ధాలు అందిందంటే అందింది బాబు అందిన తర్వాత ఎవరికైనా లంచం ఇచ్చావా ఎవరికైనా దణం పెట్టి వాళ్ళ పాపకు మీద నీకు వచ్చిందంటే లేదు బాబు నాకు ఒకటో తరగతి నా తాలూకు పెన్షన్ వచ్చింది లేదు మరి ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కితే చిన్నగా నా అకౌంట్లోకి డబ్బు వచ్చింది లేదు వడ్డీకి రుణాన్ని వచ్చి ఏదైతే మరి సున్నా వడ్డీ అన్నారు వడ్డీ వచ్చి నా ఖాతాలోకి వచ్చింది నా చెల్లి లేదు మీరు ఇస్తున్నది వచ్చి అమ్మఒడి వచ్చి నా ఖాతాలోకి వచ్చింది మధ్యవర్తి ఎవడు దళాలు లేడని చెప్పే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూసామా? గత ప్రభుత్వాలు కూడా ఇచ్చారు కానీ మధ్యలో జన్మభూమి కమిటీలు పెట్టారు వాళ్ళ మధ్యలో దళాలు పెట్టారు వాళ్ళు వచ్చి దోచుకున్నారు వాళ్ళ సంతకం పెడితేనే శాంక్షన్ అవ్వాలి. అటు అరుడైనా సంవత్సరాలు పరిపాలన చేసింది ఏదైతే ఎన్నికల్లో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఏదైతే మనం ఎన్నికల్లో మేనిఫెస్టో ఇచ్చామో ఆ ప్రతి మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని 95% హామీలు అమలుపరిచి ఇవాళ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఉన్నాయో గడప గడకి మన ప్రభుత్వాన్ని నినాదం ఇవాళ ప్రతి గడపకి వెళ్లే కార్యక్రమం ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా గౌరవ శాసనసభ్యుల నేతృత్వంలో ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఇవాల ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా గడప గడప వెళ్తుంటే ఇవాల ప్రజలు నిరాజనాలు పడుతున్నారు. ఇవాల ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గాని ఇవాల అభివృద్ధి కార్యక్రమాలు గాని ఇవాల ప్రభుత్వం నిరాజనాలు పడుతూ అలాగే విజయనగరం జిల్లాలో చూసుకుంటే గౌరవ మంత్రి గారి నేతృత్వంలో ఈ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గ్రామంకి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నిరాజనాలు పడుతున్నారు. దేవదే ఇవాల వేదిక ముందున్న కార్యకర్తలకు గాని వేదిక ముందు నాయకులకు గాని ప్రతి ఒక్కరూ కూడా రాబోయే 2024 సంవత్సరంలో మనందరం కూడా సమన్వయంతో పనిచేస్తూ ఇవాళ రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తున్నారు ఈసారి మన టార్గెట్ 175 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు గెలుచుకోవాలి అని నిన్నటి రోజునే చెప్పారు. కార్యకర్తలందరితో కూడా వారి కార్యకర్తల ప్రతి నియోజకవర్గంలో కలుస్తూ ఇవాళ కుప్పంతో మొదలు పెట్టుకొని మన విజయ దొందుపై కుప్పంతోనే మొదలు పెట్టాలి దాంతోనే మొదలు పెట్టుకొని 175 నియోజకవర్గాలు గెలుచుకోవాలని చెప్పి వారు చెప్పారు. మరి విజయనగరం నియోజకవర్గాలు చూస్తే
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు 3 పార్లమెంట్ స్థానాలు ఉంటే మరి గతంలో 100కి 100% గెలుచుకున్నాం. అదే విధంగా ఇవాల గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకి వేదికలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలందరికి మరొకసారి హృదయపూర్వక నమస్కారం. అయితే రాష్ట్ర పార్టీలో గాని నేను శ్రీ బొత్స సత్యనారాయణ గారికి అలాగే ఈ రోజు జిల్లాలోని మనందరికీ కూడా ఒక దిశా నిర్దేశం ఇస్తూ జిల్లా పార్టీని ఎంత సమర్థవంతంగా తీసుకెళ్తి తదుల గౌరవనీయులు శ్రీ మజ శ్రీనివాసరావు గారికి అదే విధంగా స్థానిక శాసనసభ్యులు మనందరికీ కూడా ఎంత ఆత్మీయులు మరి తనదైన శైలిలో నియోజకవర్గంలోని అభివృద్ధి ఒకవైపు పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి మనందరికీ ఆత్మీయులు గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ కడబండి శ్రీనివాసరావు గారికి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి మరో మోక్ష నేత గౌరవనీయులు మనందరికీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సుపరిచితులు అందరితో కూడా స్నేహభావంతో ఉన్నటువంటి ఎమ్మెల్సీ శ్రీ రఘురాజు గారికి అదే విధంగా మరి మన ప్రాంతంలో ఒక ముఖ్య నాయకులు ఈ రోజున వెలమ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి నక్కల్ నాయుడు బాబు గారికి అలాగే ఈ రోజున మేము అన్నగారి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గారు శ్రీ కాయల వెంకటరెడ్డి గారు అదే విధంగా వేదికపై మరి మిగతా పెద్దలు మరి రాకల జగన్నాథన్ గారు కానివ్వండి అలాగే పుల్లరాజు గారు కానివ్వండి అదే విధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ మోకల్ కస్తూరి గారు అలాగే స్వాతి రాణి గారు జీసీ చైర్మన్ అలాగే 5 మండలాల ఎంపీటీసీలు అందరికీ కూడా పేరు పేరున పార్టీ అధ్యక్షులు వివిధ వాహనాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకత్వానికి అందరికీ అలాగే వేదిక ముందున్నటువంటి ఎందుకంటే ఇంత నిన్న సాయంత్రమే వర్షం పడింది మరి ముమ్మారంగా మనకు ఉడుకులు మరి వర్షాలు పడి ఉడుకులు ఉడుస్తున్నప్పటికీ కూడా మేమైతే భయపడ్డాం అంత వర్షంలో కూడా మరి ఎలాగా ఇంత వర్షం పడుతుంది తెల్లవారితే మరి అందరూ కూడా పొలాల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈ పరిస్థితిలో మరి అందరూ ఏ విధంగా వస్తారనేసి మేము అనుకున్నాం కానీ మా అందరిపై అభిమానంతో పార్టీ మీద మిగతా నాయకులు మాత్రమే వారికి వెళ్తారు మిగతా వాళ్ళందరూ ఎవరు కూర్చున్న సీట్లలో వాళ్ళు కూర్చోవలసిందిగా కూర్చున్నాం. అందరు ముందుకు రండి, ఖాళీ లేకుండా ముందుకు రండి అమ్మా.